పంపించమని సార్ గారు అప్పుడప్పుడు వేమన గుర్చేమన్నారు. సరే ఫస్ట్ పద్యం, అంతరంగ మందు అపరాధములు చేసి మంచి వాని వలను మనుషుడు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. కొందరు చెడ్డ మానవులు మనసులో ద్రోహ చింతన కలిగి పైకి మంచి వాళ్ళుగా కనిపిస్తారు. ఇతరులకు వాళ్ళ లోతు తెలియకపోవచ్చు కానీ భగవంతుడికి తెలుసు. ఎవరు చూడకుండా అపకారం చేసే వాళ్ళని మేకవన్న పులులు అంటారు. వాములకు గుడిసెలకు అద్దె పెట్టేవాళ్ళు, కన్నెపిల్లలను ఎత్తుకుపోయేవాళ్ళు, ఇళ్ళకు కన్నాలు వేసేవాళ్ళు నెమ్మదిగా తప్పుడు పనులు చేస్తుంటారు. ఎవరు చూసినా చూడకపోయినా భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం గుడిసెలకి అగ్గి పెట్టేవాళ్ళు, కన్నెపిల్లలను ఎత్తుకుపోయేవాళ్ళు, ఈ కన్నాలు వేసేవాళ్ళు ఉన్న రోజు చూస్తున్నాం. పైకి చాలా మంచిగా అమాయకంగా యాక్ట్ చేస్తూ మరి ప్రజల్ని ముంచేస్తున్న నాయకుల్ని కూడా మనం చూస్తున్నాం. ఏదో వేమని చెప్పాడని మనం ఈశ్వరుడు వదిలేస్తే లాభం లేదు. మనమే పసిగట్టాం కాబట్టి ఆ గోముఖ వ్యాఘ్రాన్ని అంటే మేకమన్న పులి గోముఖ వ్యాఘ్రం, గోముఖ వ్యాఘ్రం అంటే ఆవు ఫేస్తో సాధు జీవిలా కనపడే నరమాంసం నుంచి అలవాటు పడిపోయిన పులి. సో ఈ మనిషి ఎవరో మనం పేరు చెప్పుకుంటే బాగోదు, మీ అందరికీ తెలుసు. మనం నిత్యం మనం చూస్తున్నాం ఎవరు యాక్ట్ చేస్తున్నారు మంచివాళ్ళలాగా. సో ఈశ్వరుడికి అవకాశం ఇవ్వకుండా మనమే ప్రతి ఒక్కరూ ఒక ఈశ్వరుడిగా మారి అటువంటి అసురుల్ని మనం ప్రజా జీవితంలో నుంచి దూరం చేసుకోవాలి. ఇక డేటా చోరీ గురించి వాలంటీర్లు అన్ని ఇన్ఫర్మేషన్లు కలెక్ట్ చేస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. సరే ఇంకా ఏదో ఆధార్ డేటాలు ఈ డేటాలు కాదు, ఆడవాళ్ళకైతే మీకు ఏమన్నా ప్రియులు ఉన్నారా, మగవాళ్ళకైతే మీకు ఏమన్నా ప్రియురాలు ఉన్నారా అనే లెవెల్కి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ డేటా చోరీ మీద ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో అసలు ఏం మాట్లాడారు, ఆయన ఆవేదన, ఆయన ఆర్ద్రత ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేసి దాని మీద చర్చిద్దాం. చూసారా ఏమన్నాడు జమన గారు? ఇప్పుడు మీ ప్రభుత్వం చేస్తున్నారు చేసిన ఆరోపణ అదే కదా. ఇప్పుడు ఇప్పుడు ఇదే జమరాజ్ చేస్తున్నది ఏమిటి? అప్పుడు గుర్తు తెచ్చుకుని షోరీ 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 డేటా షోరీ అని చెప్పి చోరీకి వచ్చిన పాటలు అవి మరి రకంగా మాట్లాడి మరి ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏమిటి? వాలంటీర్లు పెట్టారు, ఇంకా నయం వాళ్ళ ఫోన్ నెంబర్లు అడిగారని చెప్పి అప్పట్లో బాధపడ్డాడు. ఫోటోలే తీస్తున్నారు ఇళ్ళకి వచ్చి మహిళల్ని కూర్చోబెట్టి ఏమో ఫోటో తీసుకోవాలని చెప్పి ఆ వాలంటీర్లు వాళ్ళు సెల్ ఫోన్లో ఫోటోలు తీస్తున్నారు.
మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మరి నీవు నేర్పిన విద్య నేరసాక్ష, మరి నువ్వేమో గతంలో ఎంత ఘోరంగా గుండ్లు మొదలు కొట్టేసుకున్నావే, మరి ఇప్పుడు ఎందుకని ఇవన్నీ చేస్తున్నట్టు? ఈ వాలంటీర్లు ఇన్ఫర్మేషన్ మరి రాజకృష్ణ రెడ్డి సంస్థ ద్వారా యూనికాన్ ద్వారా ఏం చేయాలని మీరందరూ కలెక్ట్ చేస్తున్నారు చెప్పండి, సమాధానం చెప్పండి. ప్రజల తరఫున నేనే అడుగుతున్నా, మన పార్టీ తరఫున కూడా అడుగుతున్నా. రేపు ఏం మొహం పెట్టుకుని మరి ఇన్ని మాటలు మీరే మాట్లాడితే, మరి రేపు ఏదన్నా ఇళ్ళకి వెళ్తే ఇదే ప్లే చేశారనుకోండి, ఏమో సమాధానం చెప్పాలి మాట్లాడే పార్టీలో ఉన్నప్పుడు. సో మరి ఎన్ని గుర్తు తెచ్చుకోవాలి మనం ఏదో పని చేసేటప్పుడు గతంలో, మరి మనం ఏమని మాట్లాడాం అనేది తెలుసుకోవాలి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో అందరికీ తెలుసు, కేవలం ఓట్లు మనకి వ్యతిరేకంగా ఎవరున్నారు ఆ ఓట్లు తీసేయడం కోసం, మనకు అనుకూలంగా ఉన్నవారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి దొంగ ఓట్లు మనం జరిపించిన దగ్గర వాళ్ళతో ఓట్లు ఎంచుకుంటూ వీళ్ళని తీసేయటం, ఈ అన్నింటి మీద ఒక ఇన్ఫర్మేషన్ రావడం కోసం మనం ఏదో పనులన్నీ చేస్తున్నామని చెప్పి ప్రజలకు కూడా అర్థమైపోయింది.